అమ్మా, కడుపున నాడు నన్ను మోయడానికి నువ్వు ఎన్ని తిప్పలు పడ్డావో, నన్ను కనడానికి ఎన్ని నొప్పులను ఓర్చావో, నా మేలు కోరి ఎన్ని దేవుళ్ళకి ఎన్ని మొక్కులు ముక్కావో నాకు తెలియదు. నీ ప్రాణాన్ని తృణప్రాయమనుకొని నన్ను ఈ భూమి మీదకు తెచ్చావు. ప్రాణమంతా నాపై పెట్టుకుంటావు, ప్రేమనంతా నాపై కురిపిస్తావు. నా వయసు ఎన్నేళ్ళు అయినా నీ చింత చేరితే అవి నెలలైపోతుంటాయి, నన్ను నాటి నీ పసికందుగా మార్చేస్తుంటాయి. నీ ఒడిన తలవాల్చితే చాలు, నాటి నీ లాలిపాటలు గుర్తుకు వస్తాయి. కమ్మటి ఆనాటి జోలపాటల తలుపులు నా ఎంతటి బాధనైనా సమాధి చేస్తాయి. పేగుబంధాన్ని తెంచి దేవుడు నిన్ను నన్ను వేరు చేసినా, మన ఇద్దరిని రుణానుబంధంతో విడదీయలేని బంధం వేశాడమ్మా ఆ దేవుడు. అమ్మా, ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో తెలుసా నీకు? అదేనమ్మా. అమ్మా అమ్మా, మీకు పండంటి మగపిల్లాడు పుట్టాడు అని ఎవరో మీతో చెప్పిన ఆ తీయటి మాటకి నేటితో 27 ఏళ్ళు నిండినవి. దేవుడు నాకిచ్చిన అతి గొప్ప బహుమానం నువ్వమ్మా. మరు జన్మ ఉందో లేదో నాకు తెలియదు, ఒకవేళ ఉంటే ఒకటేంటి, వేల జన్మలకైనా మీకే నేను కొడుకుగా పుట్టాలని, నాకు అమ్మగా నాన్నగా మీరే ఉండాలని, కమ్మగా మీ ప్రేమని నాకు పంచాలని దేవుణ్ణి కోరుకుంటా. నన్ను కన్న మిమ్మల్ని, మీరు కన్న నన్ను దేవుడు చల్లగా చూడాలని, ముందుగా మీ ఆశీర్వాదాలు నాకు కావాలని కోరుతూ నా ఈ కోరిక తీర్చాలని దేవుణ్ణి వేడుకుంటాను. ఇట్లు మీ ముద్దుల కొడుకు అని. అమ్మా నాన్న, ఏమిచ్చినా మీకు నేను ఎంత చేసినా మీ రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేను. మీకు ఇవే నా పాదాభివందనాలు.